మన సెలబ్రిటీలు వాళ్ళ రేంజ్ కి తగ్గట్టు సంపాదిస్తారు. టాలీవుడ్ స్టార్ హీరోలంతా కూడా వాళ్ళ స్టార్డమ్ ని బట్టి రెమ్యునరేషన్ తీసుకుంటారు. వాళ్ళు వాడే బట్టలు, వాచ్లు, కార్లు చాలా ఖరీదని అనుకుంటాం. ఇవే ఇంత ఖరీదైనప్పుడు స్టార్ హీరోలు నివసించే ఇల్లు ఎంత రిచ్గా ఉంటుందో చూడండి. తెలుగు స్టార్ హీరోలు హైదరాబాద్లో భారీ బడ్జెట్తో కట్టుకున్న ఇళ్లలో ఉంటున్నారు. మన స్టార్ హీరోలు నివసించేటువంటి ఇళ్ల ధర తెలిస్తే మీరు నోరెళ్ళబెట్టడం ఖాయం. హైదరాబాద్లో ఖరీదైన ప్లేసుల్లో అత్యంత ఖరీదైన విలాసవంతమైన ఇళ్లలో మన స్టార్ హీరోలు ఉంటున్నారు. అప్పుడప్పుడు వాళ్ళ ఇళ్లలో ఉన్న ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. ఇక వాళ్ళ ఇల్లు చూస్తే మనకి కళ్ళు తిరగడం గ్యారంటీ. అలాంటిది వాటి ధర తెలిస్తే షాక్ అయిపోతాం. కొన్ని ఆన్లైన్ మీడియాలు చెప్పిన నివేదికల ప్రకారం స్టార్ హీరోల ఇళ్ల ధరలు ఇలా ఉన్నాయి. 2 సంవత్సరాల క్రితం కరోనా ముందు ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ కొత్త ఇల్లు కట్టుకున్నారని మనందరికీ తెలుసు. అప్పుడు అలవేగుండపురంలో సినిమా సక్సెస్ మీట్లో అల్లు అరవింద్ అల్లు అర్జున్ ఇంటి గురించి మాట్లాడుతూ, నీ ఇంట్లో స్విమ్మింగ్ పూల్ కట్టడానికి నాకు తడిసి మోపుడైంది అన్నారు. దాన్ని బట్టి మీరే అర్థం చేసుకోండి ఆ మొత్తం ఇంటి ధర ఏ రేంజ్లో ఉంటుందో. అల్లు అర్జున్ దాదాపు 100 కోట్ల విలువైన విలాసవంతమైన బంగ్లాలో నివసిస్తున్నారు. ఇక యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్కి హైదరాబాద్లో 60 కోట్ల రూపాయల విలువైన ఒక విలాసవంతమైన బిల్డింగ్ ఉంది. టాలీవుడ్ కింగ్ నాగార్జున సినిమాల్లో కాకుండా బిజినెస్లలో కూడా వ్యాపారంతో బాగా సంపాదించారు. అక్కినేని నాగార్జున తన భార్య అమలతో కలిసి కుమారుడు అఖిల్తో 40 కోట్ల రూపాయల విలువైన లావిషస్ హోమ్లో ఉంటున్నారు. నాగ చైతన్య విడిగా మరో ఇంట్లో ఉంటున్నారు. మెగాస్టార్ రామ్ చరణ్లు తమ కుటుంబ సభ్యులందరితో కలిసి 40 కోట్ల విలువైన రాజభవనం లాంటి ఇంట్లో ఉంటున్నారు. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు తన భార్య నమ్రత శిరోద్కర్ పిల్లలతో కలిసి 28 కోట్ల రూపాయల విలువైన ఇంట్లో ఉంటున్నారు. ఇదే రేంజ్లో మరో ఇల్లు కూడా మహేష్కు ఉంది. ఇక అర్జున్ రెడ్డి ఆ సినిమాతో స్టార్గా మారిన విజయ్ 2019లో కొత్త ఇంట్లోకి మారని మనందరికీ తెలుసు. ఆ ఇంటి విలువ దాదాపు 15 కోట్లని సమాచారం. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.